దీని మీద కనీసం ఒకవేళ పొరపాటును జరిగితే కేటీఆర్ గారన్న బయటకు వచ్చి ఇది పొరపాటును జరిగింది చూసుకోలేదు అనే ఒక వివరణ ఇచ్చుకోవచ్చు. అధికారుల ఓవర్ యాక్షన్ ని కనీసం రేపటి నుంచి ఇంకెవరు చేయకండి, మా పరువు తీకండి అనైనా చెప్పొచ్చు. ఏం జరగనట్లుగా ఈ నియంతృత్వ ధోరణి మరి ఎందాకా తీసుకెళ్తుందో చూడాలి. రజనీ గారు ఏం చెప్తారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మేడం, ఒకటి ఇప్పుడు మనం గమనించాలి, గత 7.5 సంవత్సరాలుగా మహిళలకు వీరు ఇచ్చేటువంటి గౌరవం ఏదో మన అందరికి తెలుసు. గతంలో ఈ మన్నీ మధ్య దయాకర్రావు గారు ఏ రకంగా ఎంత పరుషమైనటువంటి మాటలు ఒక మహిళ ఎంపీడీఓ మీద, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ మీద ఏ రకమైనటువంటి భాష ఉపయోగించారండి. వీళ్ళకేం తెలుసు మర్యాద ఇవ్వడం, వీళ్ళకి ఏం కల్చర్ ఉందండి, ఆ మహిళల్ని గౌరవించే కల్చర్ వీళ్ళకు ఉందా, వీళ్ళ నాయకుడికి లేదు, వీళ్ళకి ఎలా ఉంటుంది. ఒక్కొక్క వేదికల మీద వీళ్ళు మహిళలను ఉద్దేశించి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, గతంలో శంకర్ నాయక్, ఈరోజు దయాకర్ రావు, మన మల్లారెడ్డి, ఒక్క రైతరా మేడం, వీళ్ళందరూ కూడా మహిళల పట్ల ఎంత చిన్న చూపు ఉన్నదో. ఈరోజు మా దయాకర్ చెప్పినట్టు మహిళలు అంటే ఒకప్పుడు చాకు లైలమ్మ, ఎలా పోరాట స్ఫూర్తితో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భం. అవన్నీ కూడా ఈరోజు లేకుండా కేవలం వీళ్ళ ఎలా అంటే, వీళ్ళు పెద్ద కింగ్డమ్, వీళ్ళు ఆయన కింగ్, వాళ్ళు వస్తుంటే అందరు కూడా రాజు వెళ్ళలేరు అవసరం ఏదో అన్నట్లుగా ఆయన ఈ పూల హారాలు ఇవన్నీ వేసుకుంటూ పోవాలన్నమాట మహిళలతోటి.